हाय फ्रेंड्स, वेलकम टू मनी प्लांट तेलुगु, दिस इज सत्य। सो फ्रेंड्स, ఈ రోజు ఒక మంచి బిజినెస్ టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాం। సొంతంగా బేకరీ షాప్ తెరవడం ఎలా, సొంతంగా ఫ్రాంచైజీలు ఇవ్వడం ఎలా, దానికి పెట్టుబడి ఎంత అవుతుంది, దాంట్లో వచ్చే రాబడి ఎంత అవుతుంది, ఓసారి చూసేద్దాం। మీకు కేకులు చేయడం లేదా బేకింగ్ వంటలు చేయడం బాగా వచ్చా, సరదాగా ఖాళీ టైంలో వంటలతో ప్రయోగాలు చేసి అలవాటు మీకుందా, కప్ కేక్లు బిస్కెట్లు అంటూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారా, మీ బేకింగ్ నైపుణ్యానికి పనిపెట్టి సంపాదించాలని మీరు ఆలోచన అయితే చేస్తున్నారా, అయితే మీరు సరైన చోటుకే వచ్చారు। ప్రస్తుతం మీ సొంత బేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం। ప్రస్తుత రోజుల్లో ఇండియాలో బేకింగ్ షాపులకు మంచి ఆదరణ లభిస్తుంది, ఫారిన్ కల్చర్ ప్రభావంతో మనవారిలో కూడా కొత్త వాటిని ప్రయత్నించాలని ఇష్టం పడుతుంది। కానీ బేకింగ్ బిజినెస్ అంటే మా వీధి చివర కూడా ఒకటి ఉంది అని తీసిపడేయకండి, అలా ఉండడానికి కారణం డిమాండ్ ఉంది కాబట్టి। సో ఆ డిమాండ్ ని మీరు కూడా ఉపయోగించుకొని మంచి సంపాదన మీరు సంపాదించవచ్చు। అయితే మార్కెట్ లో పేరుగాంచిన రీసెర్చ్ సంస్థ ఐమార్క్ వార్ చేసిన పరిశోధనలో తెలిసింది ఏంటి అంటే 2020 నాటికి భారతీయ బేకరీ మార్కెట్ అనేది 722 కోట్ల అమెరికన్ డాలర్లని చెప్తుంది, అంటే దాదాపుగా 5.5 లక్షల కోట్ల రూపాయలు। రానున్న 5 సంవత్సరాల్లో ఈ మార్కెట్ విలువ 500 కోట్ల డాలర్లను దాటుతుందని కూడా తెలిసింది। కాబట్టి ఒక బేకరీ షాప్ ని తెరవడానికి ఏమేం అవసరమో మరికొంత క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం। అసలు బేకరీ బిజినెస్ లు ఎలా ఉంటాయి, వాటి టైప్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం। ముందు ఈ బేకరీ వ్యాపార విధానం మరియు ఏ రకంగా మీ షాప్ ఉండాలో ఒకసారి మీరే డిజైన్ చేసుకోవాలి। ఆన్లైన్ హోమ్ బేకరీ అద్భుతమైన వెబ్‌సైట్ మరియు మీ పనితనాన్ని రుజువు చేయగల మంచి ఫోటోలతో మీరు మీ సొంత ఆన్లైన్ బేకరీని ప్రారంభించవచ్చు। దీనికి మీరు సొంత షాప్ కలిగి ఉండాల్సిన పనే లేదు। ఇక నెక్స్ట్ ది కౌంటర్ సర్వీస్ బేకరీ షాప్, మీరు కావాలనుకుంటే కేవలం పార్సిల్ మాత్రమే అందించే టేక్ అవే బేకరీని కూడా తెరవచ్చు। ఈ విధంగా మీరు మీ షాప్ కి అదనంగా ఖర్చు చేయాల్సిన పని అయితే ఉండదు। ఇక నెక్స్ట్ డైన్ ఇన్ బేకరీ షాపులు, అలాగే మీ బేకరీకి వచ్చి కూర్చొని నెమ్మదిగా ఎంజాయ్ చేయడానికి కూడా మీరు కస్టమర్లకి అవకాశాన్ని కల్పించవచ్చు, దీనిని డైన్ ఇన్ బేకరీ షాప్ అని అంటాం। ఇక నెక్స్ట్ వన్ ఫుడ్ ట్రక్ బేకరీ షాప్, అందరిలా ఒక షాప్ తీసుకొని అక్కడే ఉండి వ్యాపారం చేయడం ఇష్టం లేకపోతే మీరు ఒక మొబైల్ ట్రక్ ని ఏర్పాటు చేసుకుని కూడా మీ బేకరీని నడిపించవచ్చు, ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అన్నమాట। ఇక నెక్స్ట్ హోల్సేల్ బేకరీ, నేరుగా కస్టమర్లకు మీ బేకరీ ప్రొడక్ట్స్ అమ్మడానికి బదులు మీరు ఇతర వ్యాపారాలకు అంటే రెస్టారెంట్లకు గానీ కిరాణా షాపులకు గానీ కేఫ్లకు కూడా మీరు మీ బేకరీ ప్రొడక్ట్స్ ను అమ్మవచ్చు, ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అన్నమాట। ఇన్ని రకాలుగా మీరు బేకరీ ఐటమ్ ప్రొడక్ట్స్ ను మీరు మార్కెట్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉందన్నమాట। సో ఈ బిజినెస్ కి ఒక మంచి ప్లాన్ అయితే ఉండాలి। మీరు మీ సొంత బేకరీని ప్రారంభించే ముందు ఈ వ్యాపారంలో ఆరితేరిన వారితో కలవాలి, కలిసి వారితో తమ వ్యాపారాన్ని ఎలా నడిపించుకుంటున్నారో చూసి నేర్చుకోవాలి। ఆ విధంగా మీరు మీ వ్యాపార విధానాన్ని ఎలా పెట్టాలో తెలుసుకోగలుగుతారు, ఇది మంచి టిప్. ఇక నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ప్లాన్, మీ బేకరీ వ్యాపారం ద్వారా మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏమిటి, దాన్ని ఎలా సాధించబోతున్నారనే విషయాలను మీకు పూర్తిగా అవగాహన అనేది ఉండాలి। ఇక నెక్స్ట్ మీరు మార్కెట్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి, మీ మార్కెట్, మీరు ఉంటున్న ప్లేస్, అక్కడ ప్రజలు, పెట్టుబడికి ఎవరైనా ముందుకు వస్తారా లేదా అనే విషయం, మీకున్న పోటీ గురించి కూడా పూర్తిగా పరిశోధించి తెలుసుకోవాలి। ఓకే, మరి మీ షాప్లో ఎలాంటి మెనూ ఉండాలనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి, మీరు ఎలాంటి వాటిని విక్రయిస్తారు, మీ మెనూ ఏంటి, మీ బేకరీలో ఏమేమి లభ్యమవుతాయి అనే విషయాలు కూడా కస్టమర్లకు మెనూలో ఈజీగా తెలియపరచాలి। మీ రోజువారీ వ్యాపార పనితీరును అంటే రా మెటీరియల్స్ నుంచి ప్రోడక్ట్ అమ్మే వరకు మీరు అందించే సర్వీసులు అలాగే పనివారు ఏమేమి చేయాలనే విషయాలను మీరు ముందుగానే చూసుకోవాలి। ఇంకా మీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, మీ వ్యాపార సంబంధిత ఖర్చులు, ఫిక్స్డ్ మరియు నెలవారీ చెల్లింపులు, మీకున్న ప్రాఫిట్ మార్జిన్ విషయాలను కూడా మీకు మంచి అవగాహన అనేది ఉండాలి। నెక్స్ట్ మీ బిజినెస్ కోసం మీరు స్వాట్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి, స్వాట్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్, మీ వ్యాపారానికి ఉండే బలం ఏంటి అండ్ అందులో ఉండే వీక్నెస్ అనేది ఏంటి, అందులో ఉండే ఆపర్చునిటీస్ అనేవి ఏంటి, అందులో ఉండే ప్రమాదాలు ఏంటో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయాలి। ఓకే, అంతా మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత మీ బేకరీకి ఎలాంటి ప్లేస్ ఉండాలనేది కూడా మీరు ఎంచుకోవాలి। మీ షాప్ అమ్మకాలపై నేరుగా ప్రభావం చూపేది ఏదైనా ఉంది అని అంటే మంచి ప్లేస్, జనాలు ఎక్కువగా సంచరించే ప్లేస్ అయితే మీ వ్యాపారానికి సరిగ్గా సరిపోతుంది। అలాగే నీటి సరఫరా, సరైన డ్రైనేజీ ఉన్న చోటును వెతికి పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్। భౌతికంగా ఒకే చోట ఉండే సాంప్రదాయ షాపుల్లో అంటే బేకరీలు ముందు భాగం అందరికీ కనిపించే విధంగా బిల్డింగ్ ఉండడం మంచిది, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఇంకా మంచిది,
అవసరమైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్న కిచెన్ మొదట అందిస్తులో ఉండి క్రింద కస్టమర్స్ కూర్చోడానికి వీలుంటే మరింత బాగుంటుంది. అప్పుడు కస్టమర్ల పై నుంచి దృష్టి నిలిపి బాగా సర్వీస్ అనేది మీరు ఇవ్వగలుగుతారు. అంతేకాక మీ బిల్డింగ్ యజమాని నుండి ఇలా ఒక బేకరీ లేదా ఆహార పదార్థాలు విక్రయించే షాప్ను పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని యజమాని నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తద్వారా ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో అంతా ఓకే. మరి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఉండాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది ఓసారి చూసేద్దాం. మన దేశంలో ఒక బేకరీ ప్రారంభించడానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయం మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం. మరి సపోజ్ మంచి ఏరియాలో అయితే రెంట్ వచ్చేసి 60,000 వరకు అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫసాయ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ అనేది తీసుకోవాలి. దీనికి మీకు 15,000 వరకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ మీ షాప్ కోసం ఒక టిన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, దానికోసం 10,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఇక నెక్స్ట్ మున్సిపల్ హెల్త్ లైసెన్స్ కూడా తీసుకోవాలి, దానికి 3,000 వరకు ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఫైర్ లైసెన్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది, దానికి 1,000 రూపాయల నుంచి 2,000 వరకు ఖర్చు అవుతుంది. సో టోటల్గా మీకు 30,000 రూపాయలు అనేది స్టార్టింగ్లో లైసెన్స్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వర్కర్స్కి జీతాలు కూడా మనం చూసుకోవాలి. హెచ్ఎఫ్, సహాయకులు, సర్వీస్ బాయ్స్, క్యాషియర్ మరియు క్లీనింగ్ చేసేవారికి మీకు దగ్గరగా మొత్తానికి 1,00,000 రూపాయలు అయితే ఖర్చు రావచ్చు. ఇక వంట సామాగ్రి కోసం కూడా ఒక బేకరీ కోసం పూర్తి కిచెన్ సెటప్ చేయడానికి దగ్గరగా మీకు 8,00,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఇక మార్కెటింగ్కి వచ్చేసరికి డిస్ప్లే బోర్డులు, పాంప్లెంట్లు, సోషల్ మీడియా మార్కెటింగ్ మరియు ఇతర యాడ్స్కి సంబంధించి 50,000 వరకు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక ఇతర ఖర్చులు అంటే పనివారికి యూనిఫామ్ కానీ, కరెంటు, డిస్ప్లే లాంటి వాటికి మరొక 20,000 రూపాయలు అదనంగా మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మొత్తంగా ఒక బేకరీని ప్రారంభించడానికి దాదాపు 10 నుండి 12 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇదే మీకు అసలు పెట్టుబడి. అయితే మీరు బేకరీని ఏర్పాటు చేసే ప్రదేశం, కొనే వస్తువులను బట్టి కూడా ఆ రేటు మారచ్చు. ఓకే, అంత ఇన్వెస్ట్మెంట్ అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక షాప్ కోసం ఏమేమి ఉండాలో మినిమం మనం చూద్దాం ఒకసారి. ఓకే, మీరు ఇంకా మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ ఇవ్వడానికి మీకు కిచెన్లో మంచి కిచెన్ యుటెన్సిల్స్ కావాలి. వస్తువులు కనుక మంచిగానే ఉంటే అంత పెర్ఫెక్ట్గా ఫుడ్ కూడా పెర్ఫెక్ట్గా వస్తుంది. పిండి కలిపే వస్తువుల నుంచి అన్నీ పెర్ఫెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఒక బేకరీలో ఉండాల్సిన వాటిలో ముఖ్యమైనవి పిండి కలపడానికి ప్లానటేరియం మిక్సర్లు, ఓవెన్, డీప్ ఫ్రిడ్జ్లు, కూలింగ్ ఫ్రిడ్జ్లు, టేబుల్స్, గ్యాస్ స్టవ్, సిలిండర్లు, ఇలాంటివన్నీ మనకి అవసరమవుతాయి. ఇక నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి కిచెన్లో మంచి స్టోరేజ్ ఉంటే పని సాఫీగా జరుగుతుందని మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అలాగే అవసరాన్ని బట్టి పెద్ద పెద్ద బ్యాగుల్లో పంచదార కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. పిండి కూడా అలాగే పెద్ద పెద్ద బ్యాగుల్లో తీసుకుంటే ఇంకా మంచిది. ఇక వీటిని తీసుకెళ్ళడానికి మౌర్స్ని కూడా కొండం అనేది మంచి ఆలోచన. ఇక మీరు షాప్ కోసం పెట్టే డిస్ప్లేలు కానీ ఇతర బోర్డులను జాగ్రత్తగా డిజైన్ చేయించుకోవాలి. ఎందుకంటే అవి బాగాలేకపోతే కస్టమర్లను ఆకర్షించడం కష్టం. మీరు పార్సిల్ పంపించే బాక్సులు కూడా అందంగా డిజైన్ చేసుకోవాలి. ఇక మీరు క్లీనింగ్ ఏరియాలో 3 కంపార్ట్మెంట్లు ఉండే సింక్ను ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మీ పని వారు క్రమంగా వారి చేతులు కడుక్కుంటూ ఉండాలి. అలాగే ఆహారాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు గ్లోవ్స్ కూడా వేసుకోవాలి. శుభ్రం చేయడానికి అవసరమయ్యే అన్ని ఇతర వస్తువులను ఎలాగో కొనాల్సిందే అనుకోండి, కాకపోతే గ్లోవ్స్ కూడా మీరు కొనుక్కోవడం మంచిది. ఒక POS మెషిన్ని మరియు బిల్డింగ్ సాఫ్ట్వేర్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో POS మెషిన్లు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లతో కలిసి మనకి వస్తున్నాయి. ఇక మీ బిల్డింగ్ ప్రక్రియను చూసుకోవడమే కాకుండా మీ దగ్గర ఉన్న ముడి సరుకులను మేనేజ్ చేయడానికి, వాటి లెక్క కూడా సరిచూసుకోవడానికి కూడా ఈ మెషిన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అంతా సెట్ అయింది. ఇప్పుడు ఈ బిజినెస్లో మీకు లాభాలు ఎలా వస్తాయనేది ఓసారి చూసేద్దాం. ఫస్ట్ మీ ప్యాకేజింగ్ అనేది అందంగా ఉంచుకోవాలి. ఈ రోజుల్లో చిన్న బ్రాండ్లు కూడా ఇతర బ్రాండ్ల నుండి ప్రత్యేకింపబడడానికి అందమైన ఆకర్షణీయమైన ప్యాకేజింగ్తో ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా మీ బేకరీని తలపించే ప్రత్యేకమైన స్పెషల్ ప్యాకేజీని కూడా చూసినప్పుడల్లా జనానికి మీ షాప్ గుర్తొచ్చేలా చేయాలి. అది మెయిన్ థింగ్, అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ సోషల్ మీడియాను కూడా మనం యూజ్ చేసుకుని రావాలి. మీ బేకరీలో కస్టమర్లు తింటుండగా, మీరు బేకింగ్ చేస్తుండగా మంచి ఫొటోస్ తీసి వీటిని తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ లాంటి సామాజిక మాధ్యమాల్లో మనం అప్లోడ్ చేస్తే అక్కడ చూసే ప్రజలను ఆకర్షించగలుగుతారు. అలాగే అక్కడ నుండి ఆన్లైన్ ఆర్డర్ చేయడానికి కూడా లింకులను కూడా పోస్ట్ చేయొచ్చు. అండ్ మీ షాప్కి వచ్చేసి అట్రాక్టివ్ డిస్ప్లే అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉండేటట్లు మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. షాప్కి వచ్చేవారు తిరిగి రావాలంటే అక్కడ అందంతో వారిని కట్టి పడేయగలగాలి. అంటే షాప్లోని డిస్ప్లేల్లో మంచి కేక్స్, పేస్ట్రీలు, పఫ్లు పెట్టి అలంకరించాలి. ఇలా సదుపాయంగా కూర్చోడానికి కూడా మంచిగా సీటింగ్ అరేంజ్మెంట్ అనేది కూడా ఉండాలి. మంచి లైటింగ్ మాత్రం ఉండాలి.
కస్టమర్లకు ఏమాత్రం అసంతృప్తిగా ఉండకూడదు ఇది పక్కాగా మనం చూసుకోవాలి ఇక వీటితో పాటు మీరు ఫ్రీ శాంపిల్స్ కూడా ఇవ్వాలి కేక్ అయినా పేస్ట్రీ అయినా ఫ్రీగా వస్తే ఎవరికి మాత్రం నచ్చ చెప్పండి కాబట్టి మీ షాప్ టేస్ట్లను ప్రజలకు అలవాటు చేయడానికి శాంపిల్ను అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి తద్వారా తర్వాత సార్ వచ్చినప్పుడు వారికి అదే కావాలని కోరిక కూడా పుడుతుంది అలాగే ఈ మార్గం ద్వారా పెద్దగా సేల్ అవ్వని వాటిని కూడా కస్టమర్లను ఈజీగా మనం అలవాటు చేసుకోవచ్చు सो మీకు బేకింగ్ చేయడం బాగా వస్తే షాప్ కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించండి డబ్బు సంపాదించడానికి ఇది కూడా ఒక మంచి మార్గమే ఆఫ్‌లైన్ బేకింగ్ క్లాసులు తీసుకుంటూ కూడా మీకంటూ మీరు పేరు సంపాదించుకోవచ్చు సో మరింకెందుకు ఆలస్యం చేయడం మొదటి స్టెప్ వేసేయండి మరి సరైన ప్లేస్ ని చూసుకొని వెతికి పట్టుకోండి వెంటనే దానికి అవసరమైన పెట్టుబడిని సంపాదించి కావాల్సిన లైసెన్సులు అనుమతులు పొంది మీ బేకరీని ఇంకా తెరవండి ఆల్ ది బెస్ట్ మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు सो फ्रेंड्स बेकरी बिजनेस नच्चे लाइक चेंडी शेयर चेंडी अलागे फ्रेंड्स चाला मंद की मंच थॉट्स उठाई वाली लिंक शेयर वाल ऐडिया कामेंट सेक्शन शेयर मेमू नेक्स्ट वीडियो प्रेजेंट थैंक्स फॉर वाचिंग दिस वीडियो हैव अ ग्रेट डे बाय बाय साइनिंग ऑफ दिस इज सत्या।